ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి సారించింది ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం మిగిలిన వాటిని త్వరగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఆరు గ్యారంటీలకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హతగా నిర్ణయించింది ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సమావేశం నిర్వహించారు అర్హత ఉన్నవారు గ్రామ సభల్లో అధికారులకు దరఖాస్తు అందజేయాలని ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు రసీదు ఇవ్వనున్నారు ఇందిరమ్మ పాలనలో అధికారులే ఇంటి వద్దకు వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారని గూడెంలో పది ఇళ్లు ఉన్నా అధికారులే వెళ్లి దరఖాస్తులు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏ పథకానికి ఎవరు అర్హులో అధికారులే నిర్ణయిస్తారని అన్నారు గ్రామసభలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు గ్రామసభల నిర్వహణకు కావలసిన నిధులను సీఎం విడుదల చేశారు గతంలో కలెక్టర్ల సదస్సు అంటే కేవలం సీఎం చెప్పింది అధికారులు విని వెళ్లిపోయేవారని ఈ సమావేశంలో అందుకు భిన్నంగా జరిగినట్లు మంత్రులు తెలిపారు ప్రభుత్వ పనితీరుపై కలెక్టర్లు ఎస్పీల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో రెండింటినీ ఇప్పటికే అమలు చేశామని చెప్పారు గత ప్రభుత్వ మాదిరి పథకాల్లో కోత పెట్టబోమని ధరణి పోర్టల్ ద్వారా గత పాలకులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు మరికొన్ని లో ఉన్నాయని వాటన్నిటిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు గతంలో ముప్పై మూడు శాతం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని ప్రస్తుతం యాబై ఎనిమిది శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు తేలిందని మంత్రులు తెలిపారు